హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి అలాగే మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని తెలుసుకున్నాం ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అందించడం జరుగుతోంది ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులకి టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది ఈ టెస్ట్ సిరీస్ని కేవలం రెండు వందల యాభై రూపాయలకి అందించడం జరుగుతోంది ఇందులో నూట యాభై ఆరు చాప్టర్ వారి టెస్టులు గ్రాండ్ టెస్ట్లు పీడిఎఫ్ ఫైల్స్ అయితే ఉంటాయి మీరు తీసుకునేసి ప్రాక్టీస్ చేయొచ్చు యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ ని మీ మొబైల్ లోనే ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్ లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే యాప్ లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇక్కడ బైనో అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు చిల్డ్రెన్ ఫ్రెండ్స్ ఈరోజు పత్రికా ముఖంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకుంటే మార్చి పదమూడు నుంచి కానిస్టేబుల్ దేహదారోగ్య పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో తుది రాత పరీక్ష అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఈ ఈ అప్డేట్స్ సంబంధించినటువంటి లింక్ నేను అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను స్టార్టింగ్లోనే ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసినట్లయితే మీకు ఆ తర్వాత మా వెబ్ పేజ్లో ఒక పీడిఎఫ్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చండి అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి సమాచారం అనమాట ఈవెంట్స్కి సంబంధించి మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన శారీరక కొలతలు అంటే ఫిజికల్ మెషర్మెంట్ టెస్టులు దేహద ఆరోగ్య పరీక్షలు అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులకు సంబంధించి మార్చి పదమూడవ తారీఖు నుంచి నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి చైర్మన్ మనీష్ కుమార్ సింహా గారు తెలిపినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ మార్చి పదమూడవ తారీఖు నుంచే ఈవెంట్స్ని నిర్వహించనున్నారన్నమాట పీఈటీ పిఎంటీ ఈవెంట్స్ని నిర్వహిస్తారు అలాగే గత నెల ఇరవై రెండున నిర్వహించినటువంటి ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించి స్టేజ్ టూకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు మార్చి ఒకటవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మార్చి పదవ తారీఖు మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలీస్ నియామక మండలి వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఏప్రిల్ చివరి వారంలో తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది వచ్చినటువంటి తాజా అప్డేటు తర్వాత సాక్షి దిన పథకంలో వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే కానిస్టేబుల్ పరీక్షలకు ఒకటి నుంచి వెబ్సైట్లో కాల్ లెటర్లు మార్చి ఒకటి నుంచి పది వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు పోలీస్ నియామక మండలి వెల్లడి దేహదారోడ్య పరీక్షలు మార్చి పదమూడు నుంచి ఏప్రిల్లో మెయిన్ పరీక్షలు అనేసి ఇక్కడ ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఆ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి కూడా సమయం చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట ఏప్రిల్ చివరి వారంలోనే మెయిన్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు కాబట్టి మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫుల్ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి అతి తక్కువ ధరకే ఎస్ఐ కానిస్టేబుల్ మెయిన్స్ కోర్స్ని అయితే అందించడం జరుగుతుందండి డీటెయిల్స్ చూసుకుంటే సాక్షి దినపత్రులు వచ్చినటువంటి వివరాలు పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం దేహదారుఢ్య మెయిన్ పరీక్షలకు కాల్ లెటర్లను మార్చి ఒకటి నుంచి పదవ తేదీలోగా తమ వెబ్సైట్ ఎస్ఎల్పిఆర్బీ డాట్ ఏపీ డాట్ డాట్ ఐఎన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పోలీస్ నియామక మండలి సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది రాష్ట్రంలో నాలుగు వేల నూరు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం ప్రిలిమినరీ పరీక్షను జనవరిలో నిర్వహించారు అందులో అర్హత సాధించిన అభ్యర్థులకు దేహదారుఢ్య మెయిన్ పరీక్షల్లో నిర్వహించనున్నారు దేహదారుఢ్య పరీక్షలను మార్చి పదమూడు నుంచి నిర్వహించాలని పోలీస్ నియామక మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది మెయిన్ పరీక్షను ఏప్రిల్ మొదటి వారంలో నిర్వహించాలని భావిస్తుంది ఇక్కడ ఫ్రెండ్స్ మే ఏప్రిల్ మొదటి వారం అనేసి ఇచ్చారు మొదటి వారం కాదండి చివరి వారంలో నిర్వహించాలని భావిస్తోంది అనమాట ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో వచ్చినటువంటి ప్రెస్ నోట్ని చూస్తే కనుక అర్థమవుతుంది ఏప్రిల్ చివరి వారంలో మెయిన్ పరీక్షలను నిర్వహించాలనేసి ఏపీ ఎస్ఎల్పిఆర్బి భావిస్తోంది ఈ పరీక్షల తేదీలను పోలీస్ నియామక మండలి త్వరలో అధికారికంగా ప్రకటించనుంది అనేసి సమాచారం కూడా రావడం జరిగింది ఇవి మాత్రం పదమూడవ తారీఖు నుంచి మార్చి పదమూడవ తారీఖు నుంచి ఈవెంట్స్ నిర్వహించాలని ఏప్రిల్ చివరి వారంలో మెయిన్ పరీక్షను నిర్వహించాలనే మాత్రం ఏపీ భావిస్తోందండి ఇవి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్